இவாள் நீ நாராயண பெற்ற தமிழ் வந்தா பவர் பாயிண்ட் பிரசன்டேஷன்ஸ் பயன்படுத்தே பரிசு நீங்கன்னா ఏమీ లేకుండా డాంపర్లో పూర్తి చేయకుండా నేను అడుగుతున్నా 48 ఏళ్ళలో ఎన్ని గేట్లు తగ్గించారు? గేట్స్ కమిషన్ అయినాయా? ఇంకా 6 గేట్లు పెట్టారా? ఏం ఉత్తరించారా? ఏమన్నా మీడియాలో చక్కలు కొట్టుకుంటున్నారా? సిగ్గుంటారు పోలవరం పునాదులు లేవలేదా? పునాదులు లేవకుండా శ్రీలంక మీద నీళ్లు వచ్చేసాయి. ఇవాళ సిగ్గుపడండి అయ్యా, సిగ్గుపడండి. ఒక జాతీయ ప్రాజెక్ట్తో మాట్లాడుతున్నాను. మీ అవినీతి కోసం, పోలవరం డ్యాంలో దోచుకోవడం కోసం రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలో ఒకే కాంట్రాక్టర్ వేస్తాడు. ఎంత వేస్తాడు? -14 గతంలో ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తుందని పెట్టాలంటే ఇంకా -12% కలపండి. అంటే 1750 కోట్లు టెండర్లు పిలిచి -26% తక్కువగా పిలిచి నేను ఆర్డర్ చేశాను 233 కోట్లు అని చెప్పి 940 మెగావాట్లు ఐడల్ పవర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి నేను 750 కోట్లు ఆదా చేశానని మీ బంధు పేటర్ కమిటీ ఎంక్వైరీ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 1 విలువైన సంవత్సరాల కాలాన్ని వాపట్టి ఇప్పుడు శ్రీలంక మీద నీళ్ళు వచ్చేసే వీళ్ళంతా 6.6 కిలోమీటర్ల గోదావరిని తిప్పేశారంట. తిప్పితే అవి ఎదిగాలని డాక్సైడ్కి 6.6 కిలోమీటర్ల గోదావరిని తిప్పితే మంత్రి చాంబర్లో ఎందుకు కూర్చున్నాడు? గోదావరి డ్యాంతో ఎక్కడికెళ్ళా వాళ్ళంతా దర్వాసులు తీశారు. పేద మహిళలు తీశారు. ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల రంగాల్లో మహిళలు పేద ఉండవు. నిర్వాసులు ద్రోహం చేస్తారా? నిర్వాసులు మోసం చేస్తారా? 18,500 కుటుంబాలు గుడి చేస్తారా? పాదయాత్రలో ఏ మార్గం ఇచ్చారు అని మిమ్మల్ని నిలదీస్తే పారిపోయించారు. పార్లమెంట్లో డ్యామ్ సెట్ లో రిపీ అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో డ్యామ్ సెట్ లో 3,922 మంది నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1,500 కోట్లు ఆ కాలనీలు కలిగిన ఖర్చుగా పూర్తి చేసి డ్యామ్ సైడ్ ఖాళీ చేయించి ఎక్స్కవేషన్ పనులు మొదలుపెట్టి కాంక్రీట్ పనులు మొదలుపెట్టి గేట్ పనులు మొదలుపెట్టి డ్యామ్ బోర్డులో 71% తీసుకెళ్తే సిగ్గు లేకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా బడాయి కొడుకు చెప్తారా? ఇవాళ ఖర్చు పెట్టింది చూస్తే నేను బతుకో 245 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 11,100 కోట్లు ఖర్చు పెడితే
ఈ 2 సంవత్సరాలు కేంద్రం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు 4,347 కోట్లు వచ్చింది కేంద్రం నుంచి. జగన్ సమాధానం చెప్పాలి, ఈ 4,347 కోట్లు ఎవరికి ఇచ్చావు? లెక్క కంపెనీ వాళ్ళకి ఇచ్చావా? పాపు వాళ్ళకి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? 4,347 కోట్లు గిరిజన నిర్వాసితుడి కట్టి ఇచ్చావు? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద రైతులు అడుగుతున్నారు, నిర్వాసితులు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన డబ్బులు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేంద్రం నుంచి వచ్చినాయి 2 ఏళ్లలో ఈ 4,347 కోట్లు ఇది చెవులు వెళ్ళాయి. నిర్వాసితులకు ఎందుకు వెళ్ళరా? డ్యామ్ సైట్ ఎందుకు ఖర్చు పెట్టరా? సమాధానాలు లేవు. బోతులు మాట్లాడుతున్నారు బోతుల మంత్రులు. పోలవరం డబ్బులు 4,347 కోట్లు పెడలం పుస్తలు తాకట్టు పెట్టుకొని పేద రైతులు కౌలు రైతులు 3,000 కోట్లు ధాన్యం అమ్మారు. ఆ ధాన్యం డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పట్ల ఆ ధాన్యం డబ్బులు కూడా కొట్టేశారు. ఈ 3,000 కోట్లు ఈ 4,347 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? రైతుల డబ్బులు పోలవరం డబ్బులు ఏ ఖాతాలో ఏ చెబుల్లోకి వెళ్ళాయి? ఏ సాక్షి అడ్వర్టైజ్మెంట్లకు వెళ్ళాయి? ఏ సాక్షి ఛానల్ అడ్వర్టైజ్మెంట్లకు వెళ్ళాయి? సిగ్గు లేకుండా డ్యామ్ సైట్ లో 2% చేశారా? 3% చేశారా? 4% చేశారా? చెప్పే తప్పలేదు. ఈ మంత్రి కొందా జగన్ రెడ్డి కొందా మర్యాద పడకుండా కలిశాడంట. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు రాత్రి ట్వీట్ పెట్టాడు, కాపు సీకాలు జగన్ రెడ్డి కాపు సీకాలు మర్యాద పడకుండా పోలవరాన్ని కలి నిధుల కోసం కలిస్తే డబ్బులు వస్తాయా? జగన్ రెడ్డి ఎప్పుడన్నా ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కన్సర్న్ సెక్రటరీ సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అధికారులు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ కంపెనీ అధికారులు ఎప్పుడన్నా ఒకసారి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఒక్క రివ్యూ నువ్వు అటెండ్ అయ్యావా? జరిగిందా? చెప్పే తమ్ము లేదని ప్రభుత్వానికి ఉందా? నిన్న మీరు 20 నిమిషాలు కలిశారంట, పత్రికల్లో చూసాం. శాలువ మొత్తానికి 10 నిమిషాలు అయిపోయింది. జలవనరుల శాఖ మంత్రి గారు ట్వీట్ చూసాం. జలవనరుల ప్రాజెక్టుల గురించి కొళాయిల గురించి నేటి కొళాయిల గురించి ముఖ్యమంత్రి గారు మర్యాద పూర్వకంగా కలిశాడు. 55,656 కోట్లు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 DPR 2 చంద్రబాబు నాయుడు గారు ఆందోళన తీసుకొస్తే 2019 ఫిబ్రవరి ఈ తప్ప అసమర్థ చాలని ప్రభుత్వం ఎందుకు
ఆర్థిక శాఖలో ఆమోదం తెచ్చుకోవడానికి పోయారు. మీ 27 మంది ఎంపీలు ఎన్నిలో కట్టి పెడుతున్నారా? మన సాయి రెడ్డి హైదరాబాద్ నుంచి అడవాడికి వచ్చాడు తాడేపల్లి రాజస్థానానికి శుక్రవారం అనుకుంటా. మళ్ళీ తాడేపల్లి రాజప్రసాద్ నుంచి అడవాడిగా స్పెషల్ రైడ్ తీసుకెళ్ళాడు. ఏడు మహమ్మద్లు అందరూ దగ్గర తీసుకెళ్లారంట ఢిల్లీ. నేను అనుకున్నా ఢిల్లీలో కూడా పోలవరం డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నా. అడవాడిగా సాయి రెడ్డి హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొచ్చాడు. తాడేపల్లి రాజప్రసాదానికి ఏం జరిగిందో ఏంటో హడావుడిగా స్పెషల్ రైడ్ చేసుకొని ఢిల్లీ వెళ్ళాడు. జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు 55,656 కోట్లకి ఆమోదం తీసుకొస్తున్నాడేమో నేను అనుకున్నా. కానీ బాబా మటర్ కేసు, సిబిఐ కేసు, బెయిల్, సొంత కేసుల కోసమే 90 నిమిషాలు సొంత కేసుల గురించి మాట్లాడుకోవడానికి 90 నిమిషాలు జగన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి 20 నిమిషాలు అది కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. నేను అడుగుతున్నా ఈ సమంత చాలా ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిశారా? ప్రధానమంత్రి గారిని ఎందుకు కావాలకపోతున్నారు? ఎందుకు అపాయింట్మెంట్ అడగలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్తరాఖండ్ నిర్ణయం గత వారం ముందుగా దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధుల గురించి ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని ఎందుకు మొహం చాడేస్తున్నారు?